వజ్రపాలెం కృష్ణాయపాలెం మధ్య కొనసాగుతూ ఉంది. ఈ రథమే గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ రథం ద్వారానే ముందుకు వెళ్లారు. ఒకసారి రాయపాటి శైలజ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, నిన్న స్పీకర్ కామెంట్లు చూశారు, చంద్రబాబు రైతుల రూపంలో దండయాత్రకు పంపిస్తున్నాడు ఉత్తరాంధ్రకి రైతుల్ని అంటూ స్పీకర్ కామెంట్. ఒక స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏ పార్టీకి వత్తాసు పలకూడదండి, న్యూట్రల్ గా మాట్లాడాలి. కాయన ఈయన స్పీకర్ కుర్జీలో కూర్చున్నప్పటి నుంచి కూడా ఎంతసేపటికి ఒక పార్టీ వత్తాసు పలుతూ వాళ్ళు చేసేది ఎంత అంటే తప్పైనా సరే వెనకేసుకొస్తున్నాడండి. ఏమనుకోవాలి సార్, మీరందరూ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర నుంచేగా పరిపాలించింది, అందరు గెలిచింది. ఎవరైతే బొత్స మాట్లాడుతున్నాడో, సీదిల అప్పలరాజు గాని, ధర్మాన గాని, తమ్మినేని గాని, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఏం చేశారు మరి మీరు ఉత్తరాంధ్రకి? మీకు సిగ్గుండాలి. ఈ రోజు ఇంకా ఉత్తరాంధ్ర వెనకబడింది అంటే అది మీ ఫెయిల్యూర్. ఈ మూడు నెలల్లో ఏం చేశారు చెప్పండి? ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకి ఏం చేశారు? ఆ ఋషికొండని తవ్వటం తప్పితే, లేకపోతే ఆస్తులను ఇచ్చేయని చెప్తే ఏం చేశారు చెప్పండి? ఊరికే మాటలు కాదు, మీరు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మీరు చేసేది దాడి, మీరు చేసేది దండయాత్ర, మేం చేసేది పాదయాత్ర. ఇది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. మీకు విశాఖ ప్రజలు, విజయనగరం ప్రజలు, శ్రీకాకుళం ప్రజలు కూడా వాళ్ళే మీకు సమాధానం చెప్తారు, మేం చెప్పక్కర్లేదు. చేస్తుంది పాదయాత్ర, మంత్రులు దండయాత్ర అంటూ చేస్తున్న కామెంట్లపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు.